అక్కడ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిగి ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో చెప్పారు, ఏమండి శుభారావు అద్భుతంగా చెప్పారు రాత్రి కథ, చాలా బాగా జరిగింది అని చెప్పారు. సరే ఆయన పిలిపించారు, మేము ఇద్దరం వెళ్ళాం. వెళ్ళి చాలా కథ బాగా చెప్పారట, బాగా ఉంది అని ఇదిగోండి మా శ్రీమతి లక్ష్మీ పార్వతి ఎంఏ అయిపోయింది అని పరిచయం చేయాలి. 89లో ఈవిడ ఎంపీల్ చేయడానికి అక్కడ తెలుగు విశ్వవిద్యాలయంలో దోణప్ప గారి సహకారంతో అక్కడ చేర్పించాను. అక్కడ మద్దూరి విజయలక్ష్మి గారిని ఒక డ్రామా యాక్టర్ ఉంది, ఆమె కార్పొరేషన్లో ఒక మెంబర్ కూడా, వాళ్ళ ఇంట్లో ఉంచి ఇలా చేస్తున్నాం. అయితే అక్కడ ఉండడం మొదలెట్టిన తర్వాత అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం, ఆయన దగ్గరికి వెళ్ళడం, పరిచయాలు తెలుసుకోవడం ఇలా జరుగుతుంది. అయితే చాలామంది ఏమండి మీరు ఆయన దగ్గరికి అంత ఎక్కువగా ఆడపిల్లను పంపించడం అసలు చదివించడమే తప్పు, ఇప్పుడు మా వాళ్ళు కాస్త దూరదృష్టి గలవాళ్ళు, వాళ్ళ అనుభవాలతో చెప్పారు, ఏమండి ఆడవాళ్ళకి పెళ్ళిన తర్వాత చదువు పైకి చెప్పడం బాగాలేదు అటు నుంచి మరి ఎలా జరిగిందో. అయితే కొంతమంది అంటారు, ఏమండి ఆయన అలాంటి వాళ్ళు ఆయన దగ్గరికి మీరు ఇది జరిగిన తర్వాత 70 సంవత్సరాల వయస్సు, కాషాయ గుడ్డలు, మరి అందరం ఆ తోబుట్టులు చెల్లెళ్ళు అక్కళ్ళు అక్కలు అని చెబుతున్న ఒక బాధ్యత గల గొప్ప వ్యక్తి ఇలాంటి అల్పమైన దానికి ముసలి పోయేనే.